ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 11:4. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎంతో ఆనందకరంగా సాగుతూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఆహ్లాదకరంగా సాగుతూ ఉంటాయి. కొన్నిసార్లు హఠాత్తుగా కష్టం వస్తూ ఉంటుంది, హఠాత్తుగా బాధలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ విపత్కర పరిస్థితులకు చాలా మంది కృంగిపోతారు, చాలా మంది నలిగిపోతారు, కొంతమంది అయితే కాలగర్భంలో కలిసిపోతారు. ప్రియదేవుని బిడ్డలారా, మానవ జీవితము ఎప్పుడు ఒకేలాగా సాగదు, ఎప్పుడు పూల పాన్ప మీదే ఉండదు. కొన్నిసార్లు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి కొన్నిసార్లు చాలా భయంకరమైన ఉత్పాతాలు మానవ జీవితానికి వస్తాయి. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఉగ్రత దినమందు మనం సంపాదించుకున్న ఆస్తి అక్కడికి రాదు. చాలా మంది ఆస్తి ఉంటే చాలు, ఐశ్వర్యం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, ఏ పరిస్థితినైనా అధిగమించవచ్చు అనుకుంటారు. భయంకరమైనటువంటి కష్టాన్ని ఆస్తితో అధిగమించవచ్చు, నష్టాలన్నిటికి కూడా ఆస్తితో అధిగమించవచ్చు అనుకుంటారు. అది అవివేకం మాత్రమే. ఎవరు మనల్ని మరణం నుండి రక్షించగలరు, ఉగ్రత నుండి రక్షించగలరు అంటే నీతి మనల్ని రక్షిస్తుందంట. నేను అంటాను, ఆస్తి సంపాదించుకునే దాని మీద ఉన్నంత ఆసక్తి, నీతి న్యాయాలు సంపాదించుకునే దాని మీద ఉంటే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా మన జీవితాలు ఉంటాయి. మరి నీతిని సంపాదించుకుంటున్నామా? మన నీతి మురికి గుడ్డలు వంటివి. ప్రభు దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీతి ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు, మనం ఎవరమో గ్రహించి విశ్వాసం ద్వారా మనం మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. మనం చేసే ధర్మకార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, లోకంలో ఏయో కార్యక్రమాల ద్వారా మనకి నీతి రాదు, కానీ యేసు నామము ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మనం నీతిమంతులం అవుతాం. మరి నీతి నిన్ను మరణము నుండి రక్షిస్తుంది, రోగము నుండి రక్షిస్తుంది, వ్యాధుల నుండి రక్షిస్తుంది, బాధల నుండి రక్షిస్తుంది, భయంకరమైన తీర్పు నుండి రక్షిస్తుంది, నిత్య నరకము నుండి కూడా నిన్ను తప్పిస్తుంది. మరి ఆస్తి, అంతస్తులు, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు ఈ లోకం వరకే పరిమితం, ఈ లోకం వరకే నీకేదో ఒక విలువనిస్తాయేమో, కానీ నీతి ఇహా పరలోకాల్లో గొప్ప జీవాన్ని నీకు అందిస్తుంది, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. యోబు అంత గొప్ప ధనవంతుడైనా కూడా నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, సత్యశీలునిగా, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వానిగా జీవించాడు. అదే ఆయన రక్షించింది. అన్ని కష్టాలు, అన్ని బాధల్లో కూడా యోబును నిలబెట్టగలిగింది అదే. ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, పనివాళ్ళు వెళ్ళిపోయారు, అతను సంపాదించుకున్న సంపద అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ అతడు నీతిని వదిలిపెట్టలేదు, యథార్థతను వదిలిపెట్టలేదు. అదే అతన్ని మరలా పైకి లేవదీసింది. నువ్వు కూడా నీతిని కలిగి జీవించు, యథార్థతను కలిగి జీవించు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. కొన్నిసార్లు మరణం నీ ముందుకు వచ్చినా నీతి నిన్ను బలపరుస్తుంది, రక్షిస్తుంది, నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది.